అన్నా అన్నా వద్దనా ఇంకెప్పుడు చేయనన్నా అన్నా నన్ను క్షమించన్నా అన్నా ఎప్పుడు చేయనన్నా అన్నా తీయలే అన్నా రత్న వచ్చేస్తుందన్నా అన్నా హాయ్ అండి నేను మీ కేడర్ ఎలా ఉన్నారు బాగున్నారా మామూలుగా ఇది ఒక రకమైన పండు అండి ఆ పండును మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను నాతో పాటు రండి చూడండి అచ్చం రత్వలా ఉంది కదా ఇంకెందుకంటే లేటు ఈ రత్వలా ఉన్న పండుని మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం రండి ఇంకెందుకు లేటు రండి ఈరోజు ఈ వీడియోలోని ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్ మీకు పరిచయం చేయబోతున్నానండి మీకు చూపించబోతున్నాను అలాగే మీరు ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్ ఏటబ్బా అని ఆలోచించవచ్చు మా గిరిజన ప్రజలు అయితే ఈ సీజన్లోనే ఎక్కువ తింటారండి ఆ పళ్ళు అన్నది ఆ పళ్ళుని చాలా విటమిన్ డి అలాగే మినరల్స్ ఎక్కువ ఉంటాయండి ఎండాకాలంలో అయితే ఆ పళ్ళు తింటే మనకి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది నీళ్ళు లేని పరిస్థితుల్లో అయితే ఆ పళ్ళని తిని మేమైతే సర్వే చేసుకుంటాం ఆ పళ్ళు మీకు చూపిస్తాను రండి నాతో పాటు మనం ఇప్పుడు ఈ మెట్టెక్కి దిగాలండి కిందన బోల్డ్ అన్నవి ఉంటాయి మీకు చూపిస్తాను అలాగే మనకి ఇటు నేల కాదు అటు రాళ్ళను కాదు మంచి ప్లేస్లు ఉన్నాయి అవి బాగా ఎక్కువ ఉన్నాయండి మీకు చూపిస్తాను రండి ఈ మెట్ట ఎక్కి మెట్ట దిగుదాం ఈ చిన్న మెట్ట ఎక్కి మనం దిగుతున్నామండి ఆల్రెడీ అయితే దగ్గరికి వస్తాం ఇప్పుడు మనం పొల్లైనా మీకు చెట్టు ఎలా ఉంటుంది ఆ మొక్క ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను రండి నాతో పాటు చూసారండి అక్కడ ఉన్నాయి ఎర్రగా నిగనగలు ఆడిపోతున్నాయండి ఎండకాంతికి చూడండి కాయలు ఉన్నాయి అలాగే పొల్లు కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇది దీని పేరు నాగజముడు అంటారండి దీనికి చుట్టూ మనకి ముళ్ళన్నీ ఉంటాయి చాలా కొంచెం గుచ్చుకుంటాయండి ముళ్ళు అన్నీ చూడండి ఇప్పుడు నేను చేస్తాను బాబాయ్ కొంచెం శరీరమన్నాయండి ఇదేనండి నాగజముడు నాగజముడు అని ఎందుకంటారంటే ఇది మనం పాము చూస్తాం కదండి పెడగా ఎలాగైతే తిప్పుతుందో అలాగ ఉంటాయండి అలాగే చుట్టూ ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళు దేనికి ఉపయోగపడతాయి అంటే ఈ ముళ్ళు ఉన్నాయి కదండి నేను ఒకటి తీస్తున్నాను ఇదిగోనండి ఈ ముళ్ళు చాలా పొదునుకున్నాయి కదా మా గిరిజన ప్రజలు అప్పుడులోని ఈ చెవులకి ముక్కులకి హోల్స్ అన్న చేసుకుండేవారండి చెవురింగులు అలాగే ముక్కు పొడకలు అన్న పెట్టుకుండేవారు చాలా నొప్పి ఉంటాయండి అప్పుడు అలా చేసేవారు ఇప్పుడు అయితే ఎలక్ట్రికల్ గన్లు అన్న వచ్చాయి కాబట్టి ఇవన్నీ తగ్గించారు ఇప్పుడు మీకు కాయలు పళ్ళు చూపిస్తానండి కాయలు అయితే ఇలా ఉంటాయండి ఇలా మనం చేసినప్పుడే చిన్న చిన్న ముళ్ళు అన్న మనకు గుచ్చుకుంటాయండి మనకు కనబడం ఇవనండి మీకు చూపిస్తాను ఇవనండి మరి మీకు కనబడుతున్నాయి లేదో చిన్న చిన్న ముళ్ళు అన్నవి గుచ్చుకున్నాయి ఇవనండి ఇది కాయ అలాగే ఒక పండుకు వస్తానండి ఇక్కడైతే చాలా రెడ్గా ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయండి పళ్ళు ఇదిగోనండి దీనికి కూడా సేమ్ ముళ్ళు ఉంటాయండి ఎంత ముగ్గుపోయినా ఇదిగోనండి ఇది కాయ ఇది పండు అండి అలాగే పళ్ళు మనకి ఎలాగ ఉపయోగపడతాయి అంటే మా అక్కలు అలాగే మా మరదల లాలు అయితే అప్పుడులోనే ఆడపిల్లలు అయితే ఇలాగా ఈ పండు అన్నది ఇలా గుచ్చి ఒక పారాణి కింద పెట్టుకుండేవారండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇదిగోనండి కేడిఆర్ అని రాస్తున్నాను కే రాశాను డి ఆర్ ఇదిగోనండి ఈ పండుతో కేడిఆర్ అని రాశాను అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడతామండి మన ఛానల్ కూడా మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేసుకోండి చూడండి ఆరిపోతాం చాలా బాగుంటుందండి కొంచెం తడితడిగా ఉంది కాబట్టి సరిగ్గా మీకు కనిపించిందో లేదో కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంది చూడండి ఈ పండు అయితే ఇలా ఉపయోగించేవారండి అలాగే ఈ పండు కూడా తింటారండి దీంట్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మా గిరిజన ప్రజలు అయితే నీళ్ళు దొరకని పరిస్థితుల్లో అయితే ఈ పళ్ళు అన్నీ సేకరించుకొని తినేవారండి చాలా ఈ పళ్ళులో ఎక్కువ మినరల్స్ ఉంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎండ నుంచి మనకి సంరక్షిస్తాయి నీటి శాతం ఎక్కువ అండి ఒక విధంగా చెప్పాలంటే మనకు కావాల్సిన పళ్ళు కోసుకొని అప్పుడు వీటిని ఎలా తినాలన్నది మీకు చూపిస్తాను రండి ఇక్కడైతే మొత్తం అన్ని పళ్ళు ఉన్నాయండి అలాగే కాయలు కూడా ఎక్కువ ఉన్నాయి కొన్ని పళ్ళు అన్నాయి మేము కోసుకుంటున్నామండి కోసినప్పుడు చాలా జాగ్రత్తగా కోయాలి నేను ఒక టేకోక తీసుకొని ఈ టేకోకలు అన్న పళ్ళన్నీ పెడుతున్నానండి మనకు కావాల్సిన పళ్ళన్నీ కోసుకుంటున్నాను అలాగే ఈ పళ్ళు గురించి చాలామంది తెలియదండి తెలిసిన వాళ్ళు అయితే తప్పకుండా తింటారు ఈ చెట్టుకున్న పళ్ళన్నీ నేను కోసుకుంటున్నానండి అలాగే ఈ చెట్టు మీద ఉన్న పక్షులన్న పక్షులు ఎప్పుడు వాడడం నేను చూడలేదండి ఊళ్ళే ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి ఈ పళ్ళు గురించి తెలిస్తే తప్పకుండా తింటారండి తెలిసిన వాళ్ళు అయితే తెలియని వాళ్ళు అయితే చూసి వెళ్ళిపోతారు ఏ పనికిరాని పళ్ళు అనుకుంటారు మనకు కావాల్సిన పళ్ళు అయితే కోసుకుంటున్నాను ఎక్కువ మంది దీనికి తినడానికి ఇష్టపడరండి ఎందుకంటే ఇది కోయడానికి తినడానికి అనుకూలంగా ఉండదండి కొంచెం ఇబ్బంది పడాలి ఇలా ముళ్ళు గుచ్చుకుంటాయి దానివల్ల
చాలా మంది తినరు ఈ పుల్ల అన్నయ్య. ముళ్ళు ఉంటాయండి ఎక్కువ. చూడండి ఈ చెట్టుకి చాలా పుల్లు ఉన్నాయండి. పక్షులు తినడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. అలాగే ఈ పుల్లు తినడానికి కూడా కొంచెం ధైర్యం ఉండాలండి, ఎక్కువ ముళ్ళు గుచ్చుకుంటాయి. చాలా పుల్లు ఉన్నాయి, కాయలు కూడా ఎక్కువనే అండి. చూడండి ఎన్ని కాయలే. చాలా జాగ్రత్తగా కోయాలండి ముళ్ళు గుచ్చుకోకుండా. ఎలాగా ఎంత జాగ్రత్త కోసుకున్నా అక్కడక్కడ మనకు ముళ్ళు అన్నీ గుచ్చుకుంటాయి. ఈ నాగజముడు అలాగే బ్రహ్మజముడు అలాగే కత్తిమంది మొక్క ఉంది కదండి, ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించిన మొక్కలండి. అలాగే మా అప్పుడులో మా గిరిజన ప్రజలన్న రైతులన్న ఈ మొక్కలు ఎలా ఉపయోగపడి అంటే సరిహద్దుల్లోనే వేసుకుండేవారండి. ఎవరు రాకుండా ఎవరు స్వరపడకుండా ఈ మొక్కలు అన్నది వేసుకుండేవారు. ఇప్పుడు అయితే తగ్గించారండి. ఇప్పుడులో ఏమాడుతున్నారంటే సిమెంట్ స్తంభాలు అలాగే తీగలు అయ్యి అలాంటివి వాడుతున్నారండి. ఎవరు రాకుండా జంతువులు కూడా రాకుండా అవి వాడుతున్నారండి. ఇప్పుడు అయితే ఇవి కూడా అంతరించిపోతున్న జాతిలో ఓటగా చెప్పుకోవాలి మనం. మనకు కావాల్సిన పళ్ళు కోసుకుందాం. ఇక్కడైతే చాలా పళ్ళు ఉన్నాయండి, అలాగే కిందన కూడా ఉన్నాయి. కోయడానికి అయితే వీలుగా లేవండి, కిందన కూడా ఉన్నాయి బోల్ పళ్ళు. అలాగే మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ హోటల్ ఎదురుగా ఇలాంటి మొక్కలన్నీ పెంచారండి. నాకు ఇచ్చిత్రం అనిపించింది అంటే మా అడవుల్లో ఉండాల్సిన ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా అందాన్ని పెంచుకుంటున్నారా అనిపించింది. నర్సరీలో కూడా అక్కడక్కడ చూశానండి. ఒక విధంగా ఇలాంటి మొక్కలు అంతరించిపోతున్న మొక్కలు నర్సరీ వాళ్ళు కాపాడుతున్నారని చెప్పుకోవాలి. వాళ్ళకి కూడా ఎంత థ్యాంక్స్ అండి, ఎందుకంటే అంతరించిపోతున్న జాతులన్నీ వాళ్ళు కాపాడుతున్నారు ఒక విధంగానే. ఇక్కడ పుల్లన్నీ కోసానండి, మన ఆకైతే నిండిపోయింది. ఇప్పుడు ఇది ఎలా తినాలన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎండ అయితే ఎక్కువ ఉందండి, మనకు కావాల్సిన పళ్ళు కోసుకున్నాం. ఇప్పుడు మనం నీళ్ళలో కూర్చొని మనం ఈ పళ్ళు ఎలా తినాలి ఎలా వాలాలన్నది మీకు చూపిస్తాను. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది, ఇక్కడ మనం తిందాం కూర్చొని. అబ్బా చాలా చల్లగా ఉందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ పళ్ళు ఎలా తినాలి అలాగే ఎలా వాలాలన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి ఒక పండు తీసుకుందాం, ఇది బాగా మగ్గింది. ఇదిగోనండి చుట్టూ మనకి ముళ్ళులన్నీ ఉంటాయండి. ఈ ముళ్ళు మనం ఏం చేయాలంటే ఈ పైన ఖాళీ ఉంది కదండి, అలాగే కిందన కూడా మనకి ఖాళీ ఉంటుంది. ఇలా పట్టుకోవాలండి పండు. పండు ఇలా పట్టుకున్న తర్వాత మనకి ముళ్ళు లైట్గా గోరు ఉంటాయి, ఈ గోరుతన్నది ఇలా గుచ్చాలి. బాగా మగ్గిపోయింది కాబట్టి మనకి గోరన లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా తీస్తే తొక్క అన్నది వస్తుందండి. చూడండి మనకి చాలా సులువుగా వస్తుంది తొక్క అన్నది. ఇలా తీసుకోవాలండి, చాలా రెడ్గా ఉందండి. కాయ అయితే రక్తంలా ఉంది, చూసిన వాళ్ళు కొంచెం రక్తం అంటే భయం అనే వాళ్ళు కొంచెం భయం పడతారు. సగం అయితే ఒలిసానండి, ఇంకా చిన్నది వలాలి, పైపర్ ఉంది అది మనం ఒలిసేస్తే కాయ తినేయచ్చు, అదే పుండు తినేయచ్చు. చాలా చాలా రెడ్గా ఉందండి, చూడండి మీరు చూస్తున్నారు కదా. కొంచెం ఇబ్బంది పడాలండి, జాగ్రత్త ఉంటుంది కాయ, కొంచెం నీటి శాతం ఎక్కువ కాబట్టి. చూడండి రక్తంలా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా తినాలంటే ముళ్ళన్నీ తీస్తాం కదండి, ఇప్పుడు మనం ఎలా తినాలంటే ఇలా కట్టుకోవాలి. చాలా స్పీడ్గా ఉందండి, చాలా బాగుంది. మనకి ఇంకా ముళ్ళన్నీ ఉండవండి తినేయడమే, చాలా రెడ్గా ఉంటుంది అలాగే చాలా బాగుంది. ఈ పుల్ల అనేది చాలా బాగుందండి, చాలా స్పీడ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అలాగే మీరు సిటీలో కొనుక్కొని ఉంటారండి డ్రాగన్ పుల్ల అన్నాయి, అవి కొంచెం ఈ తోటలు అనేది పండిస్తారండి, కొంచెం ముందులే కొడతారు. దానివల్ల అవి ఒక విధంగా బాగొచ్చేమో, కాకపోతే ఈ దండ ఇది పుల్ల అనేది చాలా ఫ్లూర్ అండి, చాలా స్వచ్ఛమైన పుల్ల అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. వీలు కుదిరితే ఇలాంటి పళ్ళు తినండి, కాకపోతే ఎక్కువ మంది దీన్ని తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఎక్కువ ముళ్ళు ఉంటాయండి. ఎక్కువ ముళ్ళు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది తీయడం, అలాగే కొయ్యడం, అలాగే తినడం కూడా. అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి. దీని విత్తనాలు ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి కొన్ని ఉన్నాయి. ఇవ్వండి దీని విత్తనాలు చూడండి, చిన్న చిన్నగా ఉన్నాయి కదా. ఈ నాగజోముడి విత్తనాలు ఇయ్యనండి, ఇవి మనం ఇక్కడ నాటుతాం, ఇవి ఇక్కడ మళ్ళీ బతికితాయి. ఇక్కడైతే అలాగే ఇసిరాను. అలాగే ఈ పళ్ళన్నీ సేమ్ ఇలాగే చేసి ఇలా తినాలండి, అలా కట్ చేసుకొని కూడా తినచ్చు. ఈ పండు మీకు కోచి చూపిస్తానండి ఎలా ఉంటుంది లోపల చూద్దాం. చాలా రెడ్గా ఉందండి, సేమ్ ఇంకా బ్లడ్ అని చెప్పుకోవాలండి. ఇంకా చూడండి ఎంత బాగుందో, చూసిన వెంటనే తినబుద్ధి వేస్తుంది కదండి. అలాగే బయట నుంచి అయితే తినలేమండి, చూసిన వెంటనే
లోపల చాలా బాగుంటది, చాలా రద్దీగా ఉంటది. ఇత్తనాలు కూడా ఈ చూడండి, ఈ ఇత్తనాలు అండి మీకు ఇలా చూపిస్తున్నాను, ఇలా చూపిస్తే మీకు అర్థమవుతుందని. అలాగే నాకు కొన్ని కోసానండి ఇలా కత్తితోటి, చూడండి ఎంత రెడ్డిగా ఉన్నాయో. చాలా సహసిద్ధమైన పళ్ళు అని చెప్పుకోవచ్చు అండి ఒక విధంగా అయితే, చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం ఈ తినబోతున్నాం, ఇవన్నీ చాలా సులువుగానే వస్తుంది, చాలా విధాలుగా ఈ కోసుకొని తింటారండి. చూసారు కదండి, అన్ని పళ్ళు తినదగ్గని కాదండి, కొన్ని అయితే చాలా సులువుగా కోసుకొని తినచ్చు, కొన్ని అయితే కొన్ని ముళ్ళు ఉంటాయండి ఇలాగా, కొన్ని అయితే కొంచెం దురదగా ఉంటాయి. ఇవి అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి, తెలిసిన వాళ్ళు తప్పకుండా తింటారు. మా గిరిజన ప్రజలు అయితే అడవుల్లోకి వెళ్ళినప్పుడు మేకలు గొర్రెలు అవి కాసుకున్నప్పుడు తప్పని పరిస్థితిలో ఈ పళ్ళు అనేవి కోసుకొని తింటారండి. ఈ ఈ పళ్ళు ఏంటంటే నీరు శాతం ఎక్కువ ఉంటుందండి, దానివల్ల ఆ పూటకైతే చాలా ఆరోగ్యంగా ఉంటే చాలా బాగా వచ్చేచ్చండి. అలాగే సిటీలో అయితే ఇలాంటి పళ్ళు మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా. అలాగే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మరి గంట సింబల్ నొక్కండి. నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను, మీ అందరు నచ్చుతాను అనుకుంటున్నానండి. అలాగే కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు తప్పకుండా వస్తానండి. సరేనండి, ఉంటాను, నమస్కారం.